మాక్సిమం వీడియోస్ అన్ని తీసుకో. Yes, ఫస్ట్ మేడం మాట్లాడుతారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్యామల. మాది వీరనగర్ గ్రామం. నేను పుట్టింది మెదనీపూర్. చిన్నప్పటి నుంచి నాకు ఒకటే లోటు, నాన్న లేడన్న లోటు తప్ప అన్ని బాగానే ఉన్నాయి. అన్ని తనే చూసుకుందమ్మా. కానీ పెళ్ళైనాక 2 ఇయర్స్ తర్వాత కష్టాలు స్టార్ట్ అయినాయి. అలా అలా మేము బాధలన్నీ పడుకుంటూ మేము వస్తూ ఉన్నాము. 2019కి వచ్చేసరికి మేము మొత్తం మైనస్కి వెళ్ళిపోయినాం. అసలు మా గురించి పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. అలాంటి టైంలో కరోనా టైంలో అసలు చాలా సంవత్సరం మొత్తం బాగానే గడిచింది. 2021 వచ్చింది గతం, మాకు ఇంకా స్టార్ట్ అయింది. ఎట్లా అంటే ఇంటికాడ ఉండలేని సిచ్యువేషన్. ఇంటికాడ నేను ఉండేది, మా సారేమో బయటకు వెళ్ళిపోయారు, వచ్చి మమ్మల్ని అడుగుతుండేవాళ్ళు. కానీ ఏం చెప్పాలో అర్థం కాకపోతుండే. అలా మేము కష్టపడుతూ మా బాబు పుట్టినప్పుడు అయితే మా సార్ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అలా హోటల్లో పనిచేయడానికైనా సిద్ధమయ్యాడు. కానీ ఈ మనిషిని చూసి అక్కడ ఎవరు పని కూడా ఇవ్వలేరు. నువ్వు ఈ పని చేస్తావు, ఏం చేస్తావు, నువ్వే పని ఇచ్చేవాడి లాగా ఉన్నావు, నువ్వు పని చేస్తావా అన్నారు. కానీ మా సార్ అదే పట్టుదలతో ఒక మిర్చి బండి పెట్టామండి వెస్టేజ్కి వచ్చే ముందే. అట్లా మిర్చి బండి పెట్టినా కానీ అట్లా అనుకున్నంత రాలేదు. 5 వెస్టేజ్ చేసుకుంటూ మిర్చి బండి నడిపించాము. అది ఇక మాకు సక్సెస్ రాలేదు. అందులో ఒకరోజు సీనన్న మా ఇంటికి వచ్చాడు. వచ్చి అది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. చేసి ఇట్లా ఇది చేసుకుంటే బాగుంటుంది అంటే ఆ రోజు నుంచి మేము ఫుల్ టైం చేయడం స్టార్ట్ చేసినాము. అలా చేస్తున్న సమయంలో మిర్చి బండి మొత్తం బంద్ చేసినామండి. ఫుల్ టైం వెస్టేజ్ చేయడం స్టార్ట్ చేసినాము. చేసి మేము ఫస్ట్ మా వెస్టేజ్లో ఫస్ట్ చెక్ 154, కానీ మా హైయెస్ట్ చెక్ వచ్చేసి 2,39,010 రూపీస్ అండి. మాకు షాపింగ్ చేయాలంటే అసలు అడిగినా కానీ చేయించకపోతుండే. కానీ వీక్లీ 1 టైం మాకు షాపింగ్ చేపిస్తున్నాడు. ఈ సిచ్యువేషన్కి రావడం అంటే వెస్టేజ్లోనే సాధ్యం అవుతుంది. మేము ఈ వెస్టేజ్లో ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత మంచి అవకాశాన్ని చూపించిన సీనన్నకు పాదాభి వందనాలు. ఎందుకంటే నాకు అన్నయ్యలు లేరు, దేవుడిచ్చిన అన్నయ్య అనుకుంటున్నాను సీనన్నని. అన్నయ్య ఆపర్చునిటీ చూపించడం వల్ల మేము ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాము. 3 తరాలు మేము ఆ ఫ్యామిలీకి రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ విష్ణు. ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి మనోహర్. మాది ఇక్కడ చిన్న విలేజ్ బీరనగర్ అనే విలేజ్. అక్కడి నుంచి రావడం జరిగింది నాకు. ఎందుకంటే నేను చేయని పనంటూ లేదు, ఎందుకంటే టైం లేదు కాబట్టి తొందరగా నా స్టోరీ అని చెప్పడం జరుగుతుంది. రైట్, నేను చేయని పనంటూ లేదు ఎందుకంటే మంచి చదువుకున్నాం. ఇక్కడ జాబ్ అంటే ఒక 5 ఇయర్స్ కూడా వేరే ఐటీసీ కంపెనీలో జాబ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత మేనేజ్ అయింది. మేనేజ్ అయినాక ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమేది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ అదే నా లైఫ్లో కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. అయినా కానీ నేను ఎక్కడ కూడా ఒక్క రోజు కూడా ఖాళీగా లేను. నేను ఏదో ఒక వర్క్ చేసుకుంటూ నేను జీవనం అనేది కొనసాగించాను. తర్వాత అలాగే కొంత ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక డైరీ ఫార్మ్ అండ్ మిల్క్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక 4 ఇయర్స్ మంచిగానే నడిచింది, మంచిగానే ఉన్నాం. కానీ అనుకోకుండా కొంచెం నష్టాల్లోకి వెళ్ళడం జరిగింది. అలాగలాగా చేస్తూ ఆ టైంలోనే మాకు ఈ విస్తేజ్ పరిచయం అవడం జరిగింది. అంతకుముందు కూడా నేను వేరే నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను. నేను అక్కడ కూడా ఎలాంటి సక్సెస్ లేదు. కాకపోతే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది బిజినెస్ పట్ల, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, మంచి గ్రిప్ రావడం జరిగింది. కానీ ఒక రూపాయి కూడా రాలేదు నాకు అక్కడ. కానీ ఇక్కడ నేను డెసిషన్ తీసుకొని పనిచేయడం వల్ల చాలా మంచి, ఎందుకంటే మంచి ఇన్కమ్ తోటి నేను ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ అవుతుంది
కానీ ఒక 7 మంత్స్ వరకు నేను ఎప్పుడు కూడా అసలు ఇంట్లోకి వాడకుండా ప్రొడక్ట్స్ కానీ నేను బయటకి వెళ్లి పని చేస్తలేను ఎవరికైనా చెప్తే ఫస్ట్ నువ్వుగా చూద్దాం ఫస్ట్ నీది అయినాక చూద్దాంలే నువ్వే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇట్లాంటి రీజన్స్ వింటా ఉన్నాం ఎక్కడ ఎవరు చెప్పినా కానీ అదే చెప్తున్నాను ఎందుకంటే నాది నేను మైనస్ నుంచి ఉన్నా కాబట్టి కాబట్టి తర్వాత అలాగలాగ 7 మంత్స్ గడిచినాయి అయినా కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు చేద్దామని మెల్లగా మెల్లగా చేద్దాం ఇంకా చూద్దామని చెప్పేసి ఒకసారి మా అప్లై అవడం జరిగింది వచ్చిన తర్వాత డిసిషన్ తీసుకున్నా నేను చేస్తే ఇదే వర్క్ చేయాలి అని చెప్పి డిసిషన్ తీసుకున్నా నేను ఎప్పుడైతే నేను డిసిషన్ తీసుకున్నానో అప్పటి నుంచి నేను ఫుల్ టైం వర్క్ చేస్తున్నా నేను 2.5 సంవత్సరాల నుంచి నేను స్టార్ట్ ఫుల్ టైం చేయబట్టి ఇప్పటి వరకు కూడా నేను ఫుల్ టైం చేస్తున్నా నేను వేరే వర్క్ అంటే ఏది అన్ని పక్కకు పెట్టేసినా అగ్రికల్చర్ ఉన్నా అగ్రికల్చర్ నేను చేయట్లేదు వేరే వరకు ఏది చేయట్లేదు ఫుల్ టైం ఇదే చేస్తున్నా ఇప్పుడు ఇలా చేస్తూ చేస్తూ ఇప్పుడు ఈ లెవెల్కి రావడం జరిగింది ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఒకప్పుడు కానీ ఇప్పుడు నా ఇన్కమ్ వచ్చేసి 2,40,000 వరకు ఇన్కమ్ తర్వాత నా టీంలో కూడా 7 కార్స్ రావడం జరిగింది ఇప్పుడు ఈ ఈ 1 మంత్ లోనే ఇంకా 4 కార్ అన్వీలింగ్ రెడీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు డిసిషన్ తీసుకోండి ప్రతి ఒక్కరు లైఫ్ చేంజ్ అవుతుంది నా లైఫ్ కూడా చేంజ్ అయ్యింది మీ అందరికీ కూడా అవకాశం ఉంది ఇంకోటి నేను మిషన్ 90 డేస్ పెట్టుకోవడం జరిగింది మిషన్ 90 డేస్ లో యూసిడి కంప్లీట్ చేసిన యూసిడి కంప్లీట్ చేసిన తర్వాత 1 మంత్ గ్యాప్ వచ్చింది మళ్ళీ డిసిడి కంప్లీట్ చేసిన ఈ డిసిడి కంప్లీట్ అయ్యింది ఇప్పుడు నేను మళ్ళీ మిషన్ 90 డేస్ పెట్టుకున్నా 6 లక్షల ఇన్కమ్ తోటి నేను మళ్ళీ డియూసిడి లెవెల్ అచీవ్మెంట్ చేస్తున్నా ఐఎస్పీ లెవెల్ ఒకటే నేను డిసిషన్ తీసుకున్నా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళి నేను ఈ ఐఎస్పీ అచీవ్మెంట్ చేయాలి నేను మంచి ఇన్కమ్ తీసుకోవాలి నా లైఫ్ చేంజ్ చేసుకోవాలి నా లైఫే కాకుండా నాతో వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్క లైఫ్ చేంజ్ చేయాలని నేను కమిట్మెంట్ తీసుకున్నాను డిసిషన్ తీసుకున్నా ఇది అందరూ కూడా మీకు కూడా సాధ్యం ఉంటుంది మీరందరూ కూడా కమిట్మెంట్ తో పనిచేయండి మీరు కూడా మీ అందరి లైఫ్ లో సెట్ అవుతుంది మీ అందరి లైఫ్ చేంజ్ అవుతుంది విశ్వవేద్ థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్ థ్యాంక్ యూ వెస్టీజ్ థ్యాంక్ యూ అప్లయన్స్ అప్ టు ఎస్పీ బాలి సార్ వరకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బ్యాక్ టు